మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి పర్చూరు నియోజకవర్గంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ కార్యక్రమానికి హాజరు కావడం రాజకీయ చర్చకు కారణమైంది. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రావి రామనాథం బాబు ప్రమేయం లేకుండానే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని దక్కించుకున్న జువా శివరాం ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆనందయ్య మందు పంపిణీకి ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. ఏఎంసీ చైర్మన్గా జువా శివరాం ప్రసాద్ ప్రమాణ స్వీకారానికి ఇన్ఛార్జి రామనాథం బాబు హాజరు కాలేదు. ఇటీవల వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రామనాథం ఏర్పాటు చేసిన సభకు జువా శివరాం ప్రసాద్ హాజరు కాలేదు. దీంతో నియోజకవర్గ వైసీపీ రాజకీయాల్లో ఇద్దరు విరోధులుగా ఉన్నట్లు కార్యకర్తల్లో చర్చుంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి తనయుడు హాజరు కావడం, అదే కార్యక్రమానికి రామనాథం బాబు వ్యతిరేకులంతా హాజరు కావడం నియోజకవర్గ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చకు తెరలేపింది. అప్పటి నుంచి మీ ఇద్దరు కొల వెంకట్రామన్న గౌరవ శ్రీనివాసరెడ్డి అన్న మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే వాళ్ళు మా నాన్నతో పాటు తిరుగుతూ ఉంటారు. మార్నింగ్ వెళ్తారు, సాయంకాలం వెళ్తారు, ఈవినింగ్ కూడా నాన్నతో పాటు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు రాజకీయాలు. సో వీళ్ళ ద్వారా ఈ ఫంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా రాజకీయ జీవితం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మా నాన్నకి అట్లా మీ అందరూ ఆదరించారు, సపోర్ట్ చేశారు, మంచి పేరు చేసి మా నాన్న మిస్ట్ అయ్యారు. అట్లాగే మీ ఆదరణ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. సభాగృహం రెండు విషయాలు చెప్పాలి. మొదటి వేవ్లో మా నాన్నకు వచ్చింది, మా నాన్న పక్కన ఉండే వాస్తవంగా అప్పుడు నేను చెప్పేవాడు ఏం కాదు. పెద్దవాళ్ళకి హెల్త్ బీపీ షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళకి వస్తుంది, లేకపోతే 70 ఇయర్స్ అబ్బో ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉంది. మీతో పాస్ చేసుకుని తిరిగేవాడిని ఆయన కరోనా ఉన్నాయి, నేను పక్కనే తిరిగానప్పుడు. ఈ రెండో వేవ్ ఎట్లా ఆ పక్కన తిరిగిన కార్యకర్తలే దొరికి చనిపోయారు కూడా. నా వయసు నాతో పాటు తిరిగిన ఎలక్షన్స్లో తిరిగిన కార్యకర్తలు కూడా చనిపోయారు. చాలా లైఫ్ ఫస్ట్లో మెడిసిన్ సరిగ్గా చేసుకోవడం వల్ల నేను వాళ్ళతో పక్కన కొన్ని టైంలో ఆనందే మెడిసిన్ వచ్చింది. నేను ఒంగోలో ఈ పంపిణీ చేశాము, చేసిన తర్వాత చూసి అర్థం చేసి వ్యాక్సిన్ కన్నా ఇంక దేనికన్నా ఆనందే మెడిసిన్ ఎక్కువ నమ్ముతున్నారు. మేము పబ్లిక్లో ఎలక్షన్ చేయాలి, మేము కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకోండి, ఎందుకంటే ప్రాణాలు ముఖ్యం అన్నిటికంటే. అంత డబ్బులు సంపాదించిన విగ్రహం. సో ప్లీజ్ అందరూ హెల్త్ ముఖ్యం, మాస్క్లు వేసుకోండి, ఆనంద మెడిసిన్ వేసుకోండి, వేసుకోండి ఇంగ్లీష్ మెడిసిన్స్. కరోనా వస్తే ఇంగ్లీష్ మెడిసిన్స్కో వాడండి. వచ్చి కోరుకుంటున్నాను మీ అందరూ మూడో వేవ్ రాకూడదని. మీ అందరు పిల్ల పాపలు సంతోషంగా ఉండాలి.